జైపాల్ రెడ్డి గారు మన పార్లమెంట్ సభ్యులు మిత్రులు ప్రభాకర్ రెడ్డి గారు మరొక పార్లమెంట్ సభ్యులు పెద్దలు బీబీ పాటిల్ గారు గౌరవనీయులు పెద్దలు సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ గారు గోపాల్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు సత్యనారాయణ గారు కృష్ణారెడ్డి గారు సంజీవ్ రెడ్డి గారు కార్యక్రమంలో పాల్గొంటున్న మా మున్సిపల్ చైర్మన్లు కార్పొరేటర్లు అదే విధంగా ఎంపీపీలు జెడ్పీటీసీలు రైతు సోదరులు ప్రజా ప్రతినిధులు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం సంతోషం కరోనా తర్వాత కూడా కొత్త ప్రాజెక్టులు లాంచ్ అవుతున్నాయి అంటే రియల్ ఎస్టేట్ ఇంకా బాగా డిమాండ్ ఉంది తెలంగాణలో ముఖ్యంగా మన హైదరాబాద్ నగరానికి ఇవాల ఈ దేశంలో చాలా డిమాండ్ ఉంది అందరూ ఏమనుకుంటున్నారంటే కరోనా వచ్చింది మార్కెట్ డౌన్ అయ్యింది రియల్ ఎస్టేట్ డౌన్ అయ్యింది ప్రాజెక్టులు ఆగిపోయినాయి అని అందరూ అనుకుంటే ప్రాజెక్టులు ప్రారంభమవుతున్నాయి ఇవాల ఫస్ట్ ప్రాజెక్ట్ పెద్ద 400 ఇండ్ల ప్రాజెక్టు ఏపీఆర్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో కృష్ణారెడ్డి గారు ప్రారంభం చేయడం ఇది నిజంగా చాలా సంతోషం సరే మీరేమో కృష్ణారెడ్డి ఏపీఆర్ ప్రాజెక్టుగా మీరు చూస్తారు కానీ ఆర్థిక మంత్రిగా నేనేం చూస్తా అంటే ప్రాజెక్టులు ప్రారంభమైనాయి అంటే మా ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుంది మా ఆదాయం పెరుగుతుంది రిజిస్ట్రేషన్లు పెరుగుతాయి మేము రైతు బంధు లాంటిది రైతు బీమా లాంటిది ఆసరా పెన్షన్లు లాంటి మన కేసీఆర్ గారి నాయకత్వంలోకి బాగా ఇవ్వొచ్చని నేను చూస్తాం ఆర్థిక మంత్రిగా నేను ఏం కోరుకుంటా అంటే మార్కెట్ తొందరగా ఇంప్రూవ్ కావాలి ఇండ్లు బాగా అమ్ముడు పోవాలి రిజిస్ట్రేషన్లు బాగా జరగాలి ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడాలి పేదలకు పని దొరకాలి ఇవాళ ఈ 400 ఇండ్ల ఉపాధి దొరుకుతుంది ఒక 4000 మంది మేస్త్రీలు కావచ్చు కార్పెంటర్లు కావచ్చు ఎలక్ట్రీషియన్లు కావచ్చు ప్లంబర్లు కావచ్చు రకరకాలుగా ఒక 4000 మందికి పని దొరుకుతుందంటే మాకు సంతోషం అవుతుంది సో ప్రభుత్వంగా మేము ఏం కోరుకుంటామంటే ఈ నిర్మాణ రంగం బాగా జరగాలి లక్షలాది మందికి హైదరాబాద్లో ఉపాధిని కల్పించేది నిర్మాణ రంగం సో ఆ నిర్మాణ రంగం ఎంత బాగా ఉంటే ప్రజలకు అంత ఉపాధి దొరుకుతుంది ప్రభుత్వానికి అంత ఆదాయం దొరుకుతుంది మరి ఏపీఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఈ మెగా ప్రాజెక్ట్ ప్రారంభం చేసిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఎందుకంటే గతంలో కూడా ఈ ప్రాంతంలో చాలా ప్రాజెక్టులు కూడా చేసినారు సక్సెస్ఫుల్గా వాటిని పూర్తి చేసి ఆ ఇళ్లలో మధ్యతరగతి ప్రజలు పేద ప్రజలకు మంచి ఇల్లు కూడా కట్టి గతంలో అందించినటువంటి చరిత్ర ఏపీఆర్ ప్రాజెక్ట్ ఉంది మరి ఈ ప్రాజెక్ట్ కూడా మంచి నాణ్యతతో మరి మంచి ధరలతో పేదవారికి మధ్యతరగతి వారికి అందుబాటులో ఉండే విధంగా చక్కటి క్వాలిటీతో నిర్మించాలని చెప్పి నేను కృష్ణారెడ్డి గారిని ఏపీఆర్ ప్రాజెక్ట్స్ యాజమాన్యాన్ని కూడా కోరుతా ఉన్నా మరి ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో ఆర్థిక మాంద్యం ఉండొచ్చు కానీ తెలంగాణలో మాత్రం మన హైదరాబాద్ నగరానికి మాత్రం మంచి ఫ్యూచర్ ఉంది డెఫినెట్గా ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం కానీ నిర్మాణ రంగం ముందుకు సాగుతుంది ఎవరో కొద్దిమంది ఇది మార్కెట్ డౌన్ అవుతుందనో ఇబ్బంది ఉందనేటువంటిది చేస్తున్నారు కానీ హైదరాబాద్ రాష్ట్రం ముఖ్యంగా హైదరాబాద్ నగరం ఇది ఒక పాజిటివ్ నగరం మన నగరానికి చాలా స్కోప్ ఉంది మనది అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు అన్ని మతాలు కులాలకు సంబంధించినటువంటి ప్రజలు అన్ని రకాల పారిశ్రామిక వేత్తలకు ముఖ్యంగా ఐటీకి ఇవాళ కేంద్రంగా మన హైదరాబాద్ నగరం ఉంది హైదరాబాద్కు ఇన్వెస్ట్ చేయడానికి చాలామంది కూడా ముందుకు వస్తున్నారు దేశంలోని ఏ నగరం కంటే కూడా హైదరాబాద్కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే మన హైదరాబాద్లో ఇవాళ మంచి లా అండ్ ఆర్డర్ ఉంది మంచి స్టేబుల్ గవర్నమెంట్ ఉంది చక్కటి ఔటర్ రింగ్ రోడ్ ఉంది అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ మన నగరానికి ఉంది మెట్రో రైల్ ఫెసిలిటీ ఉంది కాస్మోపాలిటన్ కల్చర్ ఉంది అందువల్ల ఈ దేశంలో ఎవరైనా స్థిరపడడానికి బాగా ఇష్టపడేటువంటి నగరం మన హైదరాబాద్ నగరం అందుకే గ్రోత్ కూడా చూస్తే మిగతా నగరాల కంటే హైదరాబాద్ గ్రోత్ రేటు చాలా ఎక్కువగా ఉంది అందువల్ల హైదరాబాద్కు మంచి అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంది మరి అలా కోవిడ్ తర్వాత కూడా ఇంత పెద్ద మెగా ప్రాజెక్టు ప్రారంభం కావడానికి సందర్భంగా నేను వారికి అభినందనలు తెలియజేస్తూ తప్పకుండా వారి వ్యాపారం బాగా జరగాలని పేద మధ్యతరగతి ప్రజలకు మేలు జరిగే విధంగా ఈ ఇల్లు అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారికి అభినందనలు తెలియజేస్తూ నమస్కారం ఇక్కడ సైడ్ సైడ్ సైడ్